రాజకీయం కోసం స్థాపించబడింది కుల బలం వేల ఉంటే తప్ప రాజకీయం చేయలేని పరిస్థితుల్లో కేవలం ఒక ఆశయంతో మహానుభావుల స్ఫూర్తితోటి స్వాతంత్ర సమరయోధుల త్యాగనీతిని స్ఫూర్తిగా తీసుకొని మేము జనసేన పార్టీ పెట్టడం జరిగింది డబ్బు ప్రమేయం లేకుండా సైద్ధాంతిక బలంతో ఎదుర్కోగలం ఈ డబ్బు వేల కోట్ల డబ్బున రాజకీయ నాయకులను ఎదుర్కోగలం కులబలంతో ఉన్న రాజకీయ వ్యవస్థను ఎదుర్కోగలం మార్చగలం ఒక నమ్మకం మమ్మల్ని దాకా తీసుకొచ్చింది దాని ఫలితమే ఈ రోజున మన జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఇరవై ఏడు శాతం ఓటు సాధించడం ఎనభై శాతం పంచాయతీల్లో పోటీ చేయటం అరవై ఐదు శాతం పంచాయతీల్లో జనసేన ద్వితీయ స్థానానికి రావటం దాదాపు పది నుంచి పన్నెండు శాతం పంచాయతీల్లో మేము కైవసం చేసుకోవటం అనేక వేల మంది వార్డు మెంబర్లుగా గెలవటం వందల సంఖ్యలో సర్పంచ్లు ఉప సర్పంచ్లు గెలవటం ఇవన్నీ మార్పుకి సంకేతం అలాగే ఈ నెల పదవ తేదీన పన్నెండు నగర మున్సిపాలిటీలకి డెబ్బై ఐదు మున్సిపాలిటీలకి నగర పంచాయతీలకి ఎన్నికలు గతంలో లాగే పంచాయతీ ఎన్నికలకు ఎలాంటి దాష్టికం చేశారో వైసీపీ నాయకులు ఎలా బీభత్సవాన్ని సృష్టించారో దానికి పదింతలు చేశారు ఈ మున్సిపల్ ఎన్నికలకి ఎవరిని నామినేషన్లు దాఖలు చేయనివ్వలేదు ఇబ్బందులు పెట్టారు కాక తిరిగిన రాజకీయ పార్టీలు సైతం వీళ్ళ ధాటికి నిలబడలేకపోయారు జనసేన అభ్యర్థులను కూడా బెదిరించినా కానీ యుద్ధం చేయగల రక్తం జన సైనికులదే ఎదురుడ్డి నిలిచే రక్తం జన సైనికులదే ఆ యువ రక్తమే ఈ రోజున ఈ మున్సిపల్ ఎన్నికలకి బలంగా ఎన్ని బెదిరింపులున్నా కానీ ఎన్ని ఒత్తిళ్ళకి చేసినా కానీ లొంగకుండా ఈ రోజున ఎన్నికలు బరిలో నిలబడ్డాం జనసేన ఈ రోజున నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీతో కలిసి సంయుక్తంగా ఈ పన్నెండు నగర మున్సిపాలిటీలకి డెబ్బై ఐదు నగర పంచాయతీలకి కలిసి పోటీ చేస్తున్నాం రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం లేకుండా పోయింది విభజన నుంచి దీని ఒక మార్పు రావాలి మేము బలంగా అండగా నిలబడాలన్న ఉద్దేశంతో ఈ కలయిక జరిగింది దానికంటే ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం వస్తే మేము మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వాళ్ళు ఈ రోజున ప్రభుత్వం ద్వారా మధ్యాన్ని అమ్మించే పరిస్థితి ఈ పరిస్థితి చూస్తూ ఉంటే గుండు తరుక్కుపోతూ ఉంది ఒకవైపు ప్రజాస్వామ్యంగా ఎవరన్నా సరే నాకు అన్యాయం జరిగింది అని చెప్పుకుందామంటే వాళ్ళు వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి సరే నాకు కాదు నాకు కూడా హక్కు ఉంది ప్రజాస్వామ్యం నాకు కల్పించిన హక్కు నేను ఒక వార్డు మెంబర్గా నిలబడచ్చు లేదంటే నేను ఒక కౌన్సిలర్గా నిలబడచ్చు అంటే వాళ్ళు విత్డ్రా చేసుకోమని అనేక రకాల భయాలు బెదిరింపులు కిడ్నాపులు దాడులు రక్తపాతం ఇలాంటి పరిస్థితుల్లో మేము నిలబడి ఉన్నాం ఇలాంటి వైసీపీని ఇలాగే వదిలేస్తే చేతులు కట్టుకొని కూర్చుంటే చాలు వీళ్ళు ఇంకా అయిపోతారు ఎదురొడ్డే మనుషులు లేదంటే వీళ్ళ దాష్టికానికి అంతుండదు అందుకని మేమందరం కలిసి ఉన్నాం మేము ఈ రోజున ఒక మార్పుకి ఇన్ని వేల కోట్ల డబ్బున్న ఈ వ్యక్తుల సమూహానికి మేము ఎదురొడ్డి నిలిచి పోరాడుతున్నాం రోజున బలంగా నిలబడున్నాం ఎన్ని రకాల దాడులు ఉన్నా కానీ దమ్మాలు పాడు గ్రామంలో డబ్బులు పంచుతున్నారంటే మా జన సైనికుల మీద తలలు బద్దలు కొట్టేసి పన్నెండు కుట్లు పడి నుదుటి మీద అయినా కానీ మా వాళ్ళు నిలబడి ఉన్నారు అలాగే మొన్న పాలకొల నియోజకవర్గంలో ఏనుగువాని లంక గ్రామంలో మా కార్యకర్త మా జన సైనికుడు విజయభాస్కర్ పైన స్థానిక వైసీపీ నాయకులు దాడి ఇంటికి తీసుకెళ్లి దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టినా కానీ మేము నిలబడి ఉన్నాం ఎందుకంటే మార్పు రావాలి ఈ దాష్టికానికి మేము ఎదురెళ్ళాలి మార్పు జరగాలన్న చాలా కంకణం కట్టుకున్న ఒక యువ సమూహం ఒక కళల ఖనిజాలతో చేసిన యువత ఈరోజు జనసేన వైపు చాలా బలంగా ఉంది మార్పు రావాలి ఈ మార్పు కోసం ఉన్న యువత మహిళలు ఆడపడుచులు ఉదాహరణకి అమలాపురంలో ఒక ఎనభై ఏళ్ళ బామ్మగారు జనసేనకి అండగా నిలబడు ఎందుకంటే ఆవిడ ఒకటే అడిగా ఎందుకమ్మా మీరు ఉన్నారంటే మార్పు రావాలి దాష్టికానికి ఎదురొడ్డే వ్యక్తుల సమూహం కావాలి అందుకే నేను ముందు నేను నాకు ఈ వయసులో ఇంట్లో